టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబుకు గ్రాండ్ గా వెల్కమ్ పలికేందుకు టీటీడీపీ నేతలు చంద్రబాబు అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నగరం వ్యాప్తంగా చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, కటౌట్లను పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. టీడీపీ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైదరాబాద్ నగరం పసుపుమయంగా మారింది. ఏపీ సీఎం గా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఇటు హైదరాబాద్ నగరానికి విచ్చేస్తున్న నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి టీడీపీ క్యాడర్, ఇటు తెలంగాణ టీడీపీ క్యాడర్ పెద్ద ఎత్తున కూడా ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే టీడీపీ నేతలు ఇటు సిటీ వ్యాప్తంగా కూడా మొత్తం కూడా భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, కటౌట్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, దాదాపు 12 కిలోమీటర్ల మేర నగర వ్యాప్తంగా పూర్తిగా పసుపుమయంగా మారినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను సోమాజీగూడ దగ్గర ఉన్నాను. సోమాజీగూడ దగ్గర మనం ఒకసారి చూడొచ్చు, ఏదైతే బేగంపేట విమానాశ్రయం నుంచి ఇటు జూబ్లీహిల్స్ వరకు మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, కటౌట్లు, టీడీపీ జెండాలతో అంతా కూడా పసుపుమయంగా మారినటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో చూస్తున్నాము. పెద్ద ఎత్తున కూడా ఇటు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. సాయంత్రం 6 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. సో బేగంపేట విమానాశ్రయం నుంచి చంద్రబాబు నివాసం వరకు భారీ ర్యాలీకి ఇప్పటికే టీడీపీ అనుమతి కోరింది. దీంతో 50 కార్లు, 150 ద్విచక్ర వాహనాలతో ర్యాలీకి పోలీసులు అనుమతించారు. సో 300 మందికి మించి ఏదైతే ర్యాలీలో పాల్గొనవద్దంటూ కూడా ఇటు పోలీసులు సూచించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించేందుకు కూడా ఇటు టీటీడీపీ నేతలు, అదేవిధంగా చంద్రబాబు అభిమానులు ఏర్పాట్లు చేసుకున్నారు. అందులో భాగంగానే చంద్రబాబుకు ఘనస్వాగతం పలికేందుకు ఇటు భారీగా తెలంగాణ తెలుగు తమ్ముళ్ళు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు గ్రేటర్ హైదరాబాద్, ముఖ్యంగా ఇటు భాగ్యనగరం అంతా కూడా పసుపుమయంగా మారినటువంటి పరిస్థితి. సో ఎక్కడ చూసుకున్నా కూడా టీడీపీకి సంబంధించినటువంటి బ్యానర్లు, హోర్డింగ్లు, జెండాలతో అంతా కూడా ఒక ఏదైతే మొత్తం కూడా ఒక పసుపుమయంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు జూబ్లీహిల్స్ జంక్షన్ దగ్గర కానివ్వండి, ఏదైతే జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ దగ్గర కానివ్వండి, అదేవిధంగా టీడీపీ ఎన్టీఆర్ భవన్ దగ్గర కానివ్వండి, చౌరస్తా దగ్గర కానివ్వండి, కేబీఆర్ చౌరస్తా దగ్గర, అదేవిధంగా ఇటు బేగంపేట మార్గంలో కూడా పెద్ద ఎత్తున ఏదైతే మొత్తం కూడా జెండాలను, కటౌళ్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా అంతా కూడా పసుపుమయంగా మారినటువంటి దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మొదలుకొని ఇటు జూబ్లీహిల్స్ వరకు మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి హోర్డింగ్స్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కటౌట్లు కూడా ప్రత్యేకంగా చంద్రబాబు అభిమానులు టీటీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే రేపు తెలంగాణ ఏపీ ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో ఏదైతే ఇటు ప్రజాభవన్ దగ్గర కూడా చూస్తున్నాం మనము ప్రస్తుతము, ప్రజాభవన్ ముందు కూడా ఏదైతే ఇటు టీటీడీపీ శ్రేణులు ప్రత్యేకంగా ఏదైతే పెద్ద ఎత్తున హోర్డింగ్స్ ఇక్కడ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రము 6 గంటలకు చంద్రబాబు బేగంపేట విమానాశ్రయంకి చేరుకుంటారు. సో బేగంపేట విమానాశ్రయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికేందుకు కూడా ఇప్పటికీ ఇటు టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇటు హైదరాబాద్ పోలీసులు కూడా అనుమతి ఇచ్చారు. ప్రియతమ నేత చంద్రబాబుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పే విధంగా కూడా నగర వ్యాప్తంగా అడుగడుగున కూడా ఫ్లెక్సీలు, హోర్డింగ్లతో అంతా కూడా బ్రహ్మరథం పలికేందుకు ఏర్పాట్లు చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. విడజలిస్ట్ అచిత్ పరిరత్నంతో నుమాని ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్.